తెలుగు సినీ ఇండస్ట్రీలో కులాల వారీగా నటీనటులు ఉంటారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కాపు, బలిజ, కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి ఎక్కువ మంది ఉన్న విషయం తెలిసింది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో చౌదరి వర్గానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అటు హీరోయిన్స్, హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు వంటి వారు కూడా చాలామంది ఉన్నారు. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారట. మొదట చెప్పుకోదగ్గ హీరోయిన్ చాందిని చౌదరి 2017లో కేటుగాడు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. కలర్ ఫోటో సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. మొదట మోడల్గా కెరియర్ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. మొదట ఇచ్చట వాహనంలో నిలపరాధ సినిమాతో మొదలుపెట్టింది. సినిమాలలో కిలాడి, హిట్ చిత్రాలలో నటించింది. మరొక హీరోయిన్ కారుణ్య చౌదరి గోలీ సోడా, ఇదో ప్రేమలోకం తదితర చిత్రాలలో నటించింది. ఛత్రపతి సినిమాలో సూర్యుడి అనే డైలాగ్తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి అనితా చౌదరి ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాల పైనే అవుతుంది. పాగల్, మద, అహం, బ్రహ్మాస్త్రి, కార్తికేయ 2 వంటి చిత్రాలలో నటించింది హీరోయిన్ హర్షిత చౌదరి. బాలీవుడ్లో కూడా లీలా చౌదరి ఎన్నో సంవత్సరాలుగా నటిస్తూనే ఉంది. మరొక హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మిస్ ఆంధ్ర, మిస్ హైదరాబాద్, ఫెమినా మిస్ వంటి వాటిని సంపాదించుకుంది. 2014లో ఆంతుమ్ అనే సినిమాలో కూడా నటించింది. పోటుగాడు, జేమ్స్ బాండ్, సెల్ఫీ రాజా, ఆక్సిజన్, సువర్ణ సుందర్ వంటి చిత్రాలలో హీరోయిన్గా నటించిన సాక్షి చౌదరి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవల జబర్దస్త్లో ఉండేటటువంటి రీతు చౌదరి కూడా కమ్మ కులానికి చెందిన అమ్మాయి. సీరియల్స్లో కూడా, సినిమాలలో కూడా నటిస్తుంది.